हेलो फ्रेंड्स वेलकम टू कोदे चैनल रेगुलर चिकन चेसुकुंटे बोर कोट्टिंदा अयिते ई टाइप आफ् चिकन ट्राई चेयंडी सूपर टेस्टीगा उंटुंदी मुंदुगा ओक 1 केजी चिकन नी क्लीन चेसुकोनी ओक हाफ टेबल स्पून पसुपु कोद्दिगा जिंजर गार्लिक पेस्ट रुचि की सरिपड़ा साल्ट ऐड चेसुकोनी ई विधंगा मंचिगा मिक्स चेयंडी पसुपु उप्पु जिंजर गार्लिक पेस्ट मुक्कल कंटू अंटुकोने विधंगा मिक्स चेसुकोनी ओक 10 मिनट्स पक्का कुंचुकोंडी इप्पुडु ओक 2 ऑनियन्स कट चेसुकोनी ग्राइंडर लो पेस्ट चेसी पक्का कुंचुकोंडी पैन लो नूने पोसुकोनी इप्पुडु मनम ग्राइंड चेसुकున్న ఆనియన్ పేస్ట్ ని ఈ వేడి నూనెలో వేసి కొద్దిసేపు రోస్ట్ చేయండి మనం ఆల్్రెడీ చికెన్ లో కొద్దిగా salt వేసాం కదా ఇక్కడ కావాల్సినంత వేసుకొని కొద్దిసేపు ఉడికించండి ఒక 2 రెమ్మలు భోజవరాకు కస్తూరి మెంతి యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఉడికించండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సిన జీలకర్ర పౌడర్ వెల్లుల్లి గరం మసాలా ధనియా పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ పెప్పర్ వెండి మిరపకాయల పొడి యాడ్ చేసి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్ లో తీసుకొని పక్కకు ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద మనం వేయించుకున్న ఆనియన్ పేస్ట్ గోల్డెన్ కలర్ అయ్యాక మనం ఆల్్రెడీ ఫ్రెష్ చేసుకున్న చికెన్ ని దీంట్లో యాడ్ చేసుకుందాం ఈ విధంగా ముక్కలుకి నూనె అంటే విధంగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ లో ఉడికించుకోండి ఎందుకంటే ఇది పెప్పర్ చికెన్ ఫ్రై కదా దీంట్లో మనం వాటర్ పోయాము కాబట్టి నూనెలోనే ముక్కలు ఉడికే విధంగా లో ఫ్లేమ్ లో ఉడికించుకోండి ఇప్పుడు ఆల్్రెడీ తయారు చేసుకున్న హోమ్ మేడ్ పెప్పర్ మసాలాని ఈ ముక్కల మీద వేసుకొని ముక్కలకి ఈ మసాలా అంటుకునే విధంగా బాగా కలపండి ఈ విధంగా కలిపి లో ఫ్లేమ్ లోనే ఉడికించాలండి ఎందుకంటే మనము లో ఫ్లేమ్ లో ఉడికిస్తేనే ముక్క బాగా ఉడుకుతుంది హై ఫ్లేమ్ లో ఉడికించాం అనుకోండి ముక్క కాలిపోయే ఛాన్స్ ఉంటుంది మాడిపోయే వాసన వస్తుంది సో లో ఫ్లేమ్ లోనే ఉడికించండి కొద్ది టైం పట్టినా కూడా లో ఫ్లేమ్ లో ఉడికించండి చూడండి ఎంత బాగా కనబడుతుందో లాస్ట్ లో కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని దించేసుకుంటే మన పెప్పర్ చికెన్ ఫ్రై అండి చాలా బాగుంటుంది ట్రై చేయండి